హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీషవ ఆంజనేయులు, మీ అందరి సేవలో. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేత నాలుగో విడతకు సంబంధించి ఈ 18,750 రూపాయలు అనేది అర్హులైన వారి బ్యాంకు ఖాతాలో చాలామందికి డబ్బులు అయితే పడ్డాయి, ఇప్పటి వరకు పడుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇకపోతే కొంతమంది అన్న, మాది పలానా జిల్లా, మాకు ఇంకా డబ్బులు పడలేదన్న, ఎప్పటి నుంచి పడతాయి, ఒకవేళ రాని వాళ్ళ పరిస్థితి ఏంటన్నా, ఈ చేత డబ్బులు ఇంకా పూర్తిగా రద్దు అయ్యే అవకాశం ఏమైనా ఉందా అనేసి కూడా చాలామంది డౌట్ అయితే ఉన్నారు. ఎన్నికల కౌంటింగ్ కూడా దగ్గర పడుతుందన్న, ఈ డబ్బులు ఇంకా వస్తాయా రావా అని కూడా చాలామంది డౌట్లు అయితే అడుగుతున్నారు. ఈ వైఎస్ఆర్ చేత రానే వాళ్లకు డబ్బులు వస్తాయా లేకపోతే రావా, ఒకవేళ వస్తే కనుక ఎప్పటి నుంచి పడతాయి ఏంటి, పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది, వారు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఓకే, లేట్ చేయకుండా టాపిక్ లేక అయితే వెళ్ళిపోదాం. ఈ వైఎస్ఆర్ చేత నాలుగో విడతకు సంబంధించి 18,000 రాని వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది వారి బ్యాంకు ఖాతాలో అర్హులు ఎంతమంది అయితే ఉన్నారో చేత లబ్ధిదారులు ప్రతి ఒక్కరికి 100% డబ్బులు అయితే జమ అవుతాయి. ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా మనకు 10 రోజులు అనేది టైం ఉంది కాబట్టి ఆ 10 రోజుల్లోపు అర్హులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ ఈ 18,000 అనేది వారి బ్యాంకు ఖాతాలో జమ అయితే 100% డబ్బులు పడే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఎటువంటి వారు రాని వారు ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి, ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి. ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.